నిజంగానే సమస్య పరిష్కరించే ఉద్దేశం ఉంటే ఇన్ని రోజులు ధర్నాలు ఇన్ని రోజులు నాటకాలు వేసి లాస్ట్ మినిట్ లో వచ్చి అంటే గొడవ పెట్టేది ఇల్లే, గొడవ లేదు అసలు, గొడవ పెట్టేది ఇల్లే, తర్వాత తీర్చేది ఇల్లే అంట. ఎవరు ఇక్కడ ఎవరికి ఏం అర్థం కాదా, ఏమన్నా ఎవరికైనా గుర్రాలు లేవా ఊరికే, కింద దొరక్క ఏం పని లేక ఈరోజు వాళ్ళకి పట్టుకోవడానికి కూడా వైసీపీ నుంచి ఒక చిన్న తప్పు కూడా లేకపోవడం వల్ల ఈరోజు ఇష్టానుసారం ఏదో ఒకటి గేట్ పట్టుకోరా ఏదో పట్టుకొని అసలు అర్థం లేని అనమాట. ఇంత ఇంత దారుణంగా దిగజారి రాజకీయాలు చేస్తున్నారంటేనే ఒకసారి ఆలోచించుకోవచ్చు. ఈరోజు ఏదన్నా ఇప్పుడు కూడా నేను వాళ్ళకి చెప్తున్నారు, నిజంగానే ఏదన్నా బర్నింగ్ ఇష్యూ జరిగింది నా దృష్టికి తీసుకురండి, తప్పకుండా న్యాయం చేస్తాం. నేను కులము మతము చూడను. ఈరోజు న్యాయం ఈ రెడ్డి వైపు ఉంది, రేపు కుర్బ వైపు ఉంటే ఆయన వైపే ఉంటా, న్యాయం ఎటుంటే అటువైపే ఉంటా, నేను అన్యాయం వైపు ఉండను. నేను క్లియర్గా కూడా ఏ రోజు కూడా ఏ గవర్నమెంట్ అఫీషియల్తో కూడా మా వాళ్ళకి ఫేవర్ చేయండి అని నేను ఎప్పుడు ఫోన్ చేయలేదు ఇంతవరకు కూడా. మీరు కావాలంటే ఎవరినైనా అడుక్కోవచ్చు, ఎవరినైనా ఎవరితోనైనా మాట్లాడచ్చు, ఈ విషయం కూడా మా వాళ్ళకి ఫేవర్గా చేయండి అని కూడా నేను ఒక్క ఫోన్ కూడా ఒక్క ఫోన్ కాల్ కూడా చేయలేదు. వాళ్ళు పొద్దున్న లేచినప్పటి నుంచి సీఎని పట్టుకుంటారు, ఇంకొకరిని పట్టుకుంటారు, ఏంటో అసలు వాళ్ళకంటే ఇంకా పని లేక ఏమీ దొరకనప్పుడు ఎవరినో ఒకరు నలుగురు వెంటేసుకుని, నిజంగానే నాకు వాళ్ళని చూస్తే జోకర్ లాగే అనిపిస్తా ఉన్నారు. ఎందుకంటే ఒకవైపు రోడ్డు ఉంది, రోడ్డు ఉన్నప్పుడు రోడ్డు లేదని ఇట్లాంటి జోకర్లను మనం ఇంక ఎక్కడ చూసుండో ఈ సింగనమల్లో కనిపిస్తా ఉన్నారు. ముఖ్యంగా రింగ్ మాస్టరు వాళ్ళకు మాత్రం నిజంగా ఇంకొకసారి ఇట్లా అన్నెసెసరీగా ఎమ్మెల్యేని ఎమ్మెల్యే ఫ్యామిలీని ఇష్టం వచ్చినట్టు ప్రతిదానికి అంటే మాత్రం నేను నిజంగా కేసు ఫైల్ చేస్తాను. నాకు నిజంగానే డిఫమేషన్ కేసు వేస్తాను. నాకు అనవసరంగా కూడా ఊరికే నా గురించి మాట్లాడితే వితౌట్ మై ఇన్వాల్వ్మెంట్, అండ్ ఇది నా నోటీస్కి వచ్చేసరికి చాలా లేట్ అయింది. బట్ అనవసరంగా ఇంత రాద్ధాంతం చేశారు. అందరికీ ముఖ్యంగా న్యాయం జరగాల ఈయన వైపు ఉన్నాను. ఈరోజు నేను చెప్తా ఉన్నా, ఈరోజు నేను ఓపెన్గా ఛాలెంజ్ చేసి చెప్తా ఉన్నా, ఈయన ఇది వద్దనుకుని వదిలేసినా కానీ నేనన్నా కొనుక్కుంటా కానీ నేను వదిలిపెట్టను. అండ్ ఇప్పుడు ఏదో అన్నారు, ఇప్పుడు కొత్త పోస్ట్ స్టార్ట్ చేస్తారు వైఎస్ఆర్సీపీ వర్సెస్ టీడీపీ, ఆ ఛాలెంజ్కి నేను రెడీ. వైఎస్ఆర్ టీడీపీ తెలుసుకో న్యాయం.